కర్మను నాలుగు భాగాలుగా విభజిస్తారు ఒకటేమో ప్రారబ్ధ కర్మ ఇంకోటి సంచిత కర్మ అంటే ఏం తెలుసా సంచి ప్రారబ్ధం అనేది ఒక జీవిత కాలానికి కేటాయించిన కర్మ ఈ ప్రారబ్దమే మీరెంతకాలం జీవించాలనేది నిర్ణయిస్తుంది మీ ప్రారబ్ధాన్ని ఈరోజే నేను కరిగించేస్తే రేపటి ఉదయం కల్లా మీరు చనిపోవచ్చు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా కూడా మీలోని సాఫ్ట్వేర్ పోవడం వల్ల మీరు రేపు ఉదయాన్నే మరణించవచ్చు మీ శరీరంలో కర్మ లేకపోవడం వల్ల ఒక్కసారిగా మీరు నిశ్చలంగా అయి కొంతసేపు అద్భుతమైన స్థితిలో ఉండి ఇక పుఫ్ కాబట్టి మేము ఎప్పుడూ ప్రారబ్ధ కర్మ జోలికి వెళ్ళం సంచే మా లక్ష్యం అందులో ఉన్న కర్మ నిల్వలు ఒకరి జీవితకాలంలో అసలు వాస్తవ రూపమే దాల్చవు ఈ జీవితకాలంలో నిజరూపం దాల్చవు కాబట్టిది దాని గురించి కాదు కాని ఇదే కర్మకు మూలమవుతుంది కాబట్టే మీ సంచిత కర్మను కరిగించేస్తే అదొక పెద్ద గోదాము సరళమైన గోదాము కాదు చాలా సంక్లిష్టమైంది ఇది కరిగిపోవడం మొదలైనా కూడా మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగట్లేదని మీకు తెలుస్తుంది కానీ అది ఒక విధమైన పారదర్శకతను తెస్తుంది మీ ఉనికి పారదర్శకమవుతుంది నేచర్ ఆఫ్ యువర్ ఇస్ అయితే మీలో పరిణతి అనేది ఉండదు అంతా మామూలే మీరు ఎప్పటిలానే ఉంటారు అసలు ఏం జరుగుతుంది అసలు ఇదంతా ఆధ్యాత్మిక ప్రక్రియ లేక కళ అని ఆశ్చర్యపోతుంటారు మీరు ఎప్పటిలానే ఉంటారు అవే సమస్యలు అన్నీ అవే కాని శరీరం పారదర్శకంగా మారిన భావన కలుగుతుంది శరీరంలో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయా అన్న భావన కలుగుతుంది మిమ్మల్ని మీరు ఒక ఘన పదార్థంలాగా కాకుండా ఒక జల్లెళ్లా అనుభూతి చెందుతారు అందుకు కొంత సమయం పట్టొచ్చు ఎందుకంటే ఇది పెద్ద గోదాము ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరెప్పుడు ఆధ్యాత్మిక సాధన చేసినా మీరు ఫలితాన్ని ఆశిస్తారు అలానే మీలో చాలామంది ఫలితాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఎన్నడూ ఫలితాన్ని సృష్టించడానికి ప్రయత్నించొద్దు అలా ప్రయత్నిస్తే అదొక కల్పితమైందవుతుంది కానీ ఎక్కువ కాలం నిలవదు చూడండి ఎవరైనా మీతో ప్రేమగా ఉండండి అంటే మూడు రోజులు ప్రేమ నటించాక మీలో నిస్పృహలు నిండుకుంటాయి అందరూ మీ ప్రేమను అసహ్యించుకుంటారు మీలో నిస్పృహలు నిండుకోవడంతో ఏదో ఒకరోజు బాణసంచాలగా పేల్తారు ఇలా మీకు జరగలేదా గొప్ప ప్రేమ కనికట్టు తర్వాత ఇలా జరగలేదా ఇలా ఎందుకంటే మీ ప్రాథమిక మూలాల్ని మార్చకుండా ఇంకేదో కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీ మనసు తొంభై ఎనిమిది శాతం ఎరుకతో ఉండదు అదే అది అదన్నడూ వాస్తవంలోకి రాదు కాని అక్కడే ఉండి అన్నింటినీ ప్రభావితం చేస్తుంది కాబట్టి తొందరగా పరిణతి జరగాలని మేము అనుకోవడం లేదు రేపే మీరు సున్నిత హృదయులుగా మారడము మరోటవడం పట్ల నాకు ఆసక్తి లేదు విషయం ఏమిటంటే లోపలి పదార్థాన్ని మెల్లగా తీసేస్తాం పైనున్న దానితో మీరు ఆటను కొనసాగించండి అందులో కష్టమేముంది చదపురుగులు లోపల నుండి చెక్కను తినేసి పైపొరను మాత్రం వదిలేయడం మీరెప్పుడైనా చూసారా ఆ పొరను తాకితే బుచుక్ మా ఉద్దేశ్యం కూడా మిమ్మల్ని అలా చేయడమే కేవలం ఒక్క పైపొర మిగిలింది లోపలిదంతా పోయింది ఒక్కోసారి చివరి క్షణాలు వచ్చినప్పుడు మిమ్మల్ని ముట్టుకుని చూస్తే బుచుక్ లోపల పదార్థం ఉండదు మీకది పర్లేదా